చాలా బాధాకరం. ఈరోజు వైఆర్ టీవీ యజమాని రంజిత్ రెడ్డి గారిని నిజంగా ఫోన్ చేసి నిజంగా బూతులు దోషిస్తూ అనేక బూతులు తిట్టినందుకు చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా మీడియా ప్రజల పక్షం ఉంటుంది. ఎప్పుడైనా ప్రజల పక్షాన్నే మీడియా మాట్లాడుతుంది. కొన్ని సందర్భాలలో కొంత వాళ్ళ ఒరబడి తప్పినప్పటికీ అంతిమంగా మీడియా మొత్తం కూడా ప్రజల వైపే ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యం అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సందర్భంలో మీడియా కొంత అపవాదం కూడా ఎదుర్కొనే సందర్భాలు అనేక మనం చూసినాం. అయితే మీడియా ఏకపక్షంగా ఉన్నప్పుడు కానీ, మీడియా ఉద్దేశపూర్వకంగా మనల్ని వ్యతిరేకించినప్పుడు కానీ, ఉద్దేశపూర్వకంగా మనల్ని వ్యతిరేకిస్తూ కథనాలు ప్రసారం చేసినప్పుడు, మనము ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చట్టాలకు లోబడి వాళ్ళని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది వారిపై. అయితే అదంతా పక్కన పెట్టి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో మనము మెప్పు పొందాలనో, లేకుంటే ఆ పార్టీ నాయకుల మెప్పు పొందాలనో, నిజంగా రంజిత్ రెడ్డి గారిని అనేక అసభ్యకరమైన మాటలు చెప్తూ దూషించడం చాలా బాధ అనిపించింది. నిజంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడు, ఎందుకంటే ముఖ్యమంత్రికి తెలిసి కూడా ఇవన్నీ జరగాయి. ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిపై స్పందించాలి. నిజంగా రంజిత్ రెడ్డి గారికి ప్రభుత్వ పరంగా రక్షణ కల్పించాలి. ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, అధికార పక్ష పార్టీ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా మీడియాకు రక్షణ కల్పించాలి. మీడియా వైపు ఉండాలి, మీడియా ప్రజల పక్షం ఉండాలి. మీడియా ప్రభుత్వం మంచి చేసినప్పుడు మంచి కార్యక్రమాలను చూపెట్టాలి. ప్రియ మీడియా కూడా ప్రభుత్వాలు ఏదైనా అంశంలో వైఫల్యం చెందినప్పుడు కూడా వాటిని కూడా ఎత్తుచుకోవాలి. అంతిమంగా మీడియా చేసే ప్రతి కార్యక్రమం కూడా అది మెజార్టీ ప్రజల పక్షమై ఉండాలి. నిజంగా రంజిత్ రెడ్డి గారు మీరు ఎలాంటి బాధపడకూడదు. మీలాంటి వారి పక్షాన నిజంగా ప్రజా సంఘాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, అధికార పార్టీ ఉంటుంది, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, ప్రతి ఒక్క వ్యక్తి. ఎందుకంటే ఆడియో అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ వ్యక్తి విన్నా కూడా నిజంగా చాలా బాధాకరం. ఆడియో వింటే ఏ వ్యక్తి అయినా చెల్లిస్తాడు, మీకు మద్దతుగా నిలుస్తాడు. నిజంగా ఇప్పుడు నిజంగా మనము భౌగోళికంగా కానీ, ఈ ప్రపంచమే గ్లోబలైజేషన్లో చిన్నగా అయినప్పుడు భారతదేశం అంతా ఒకటే. ఈ ఆంధ్ర తెలంగాణ వైషమ్యాలు మన మధ్యలో ఉండదు. ఎవరైనా మనకు సోదర భావమే. ఈ ఆంధ్ర తెలంగాణ ఇదే వంశ అనే అంశాన్ని కూడా ముందర పెట్టి దూషించడం జరిగింది. నిజంగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మిత్రులారా. నిజంగా మీడియాకు మనందరం కూడా నిజంగా ఈరోజు అనేక చట్టాలు వచ్చిన వారి రక్షణ కోసం ఖచ్చితంగా ఆ చట్టాలకు అనుగుణంగా రంజిత్ రెడ్డి గారికి రక్షణ కల్పించాలి. దూషించిన వ్యక్తిపై నిజంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దూషించిన వ్యక్తి కూడా తనకు తానుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను మాట్లాడిన మాటలు ఏంటి అని నిజంగా ఆత్మవిమర్శ చేసుకొని అవసరమైతే వాళ్ళు ఆ రంజిత్ రెడ్డికి అపాలజీ కూడా చెప్పాలి. ఎందుకంటే మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతామనే నానుడు ఉంది. కాబట్టి ఆవేశంలో ఏమైనా మాట్లాడినా కూడా క్షమించమని ఒక మాట అంటే కూడా అయిపోద్ది. ఇలాంటి ఎస్ రంజిత్ రెడ్డి గారు నీకు నచ్చని ఏదైనా మీడియా కథనం ఉంటే, ఇక బ్రదర్ నువ్వు ఈ ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రచారం చేసినా దీనిలో వాస్తవం లేదని చెప్పి నిలదీయవచ్చు కాక. నలుగురు నీ వాళ్ళని తీసుకుని వెళ్ళి నిలదీయక మీన్స్ ప్రశ్నించవచ్చు కాక. కానీ ఫోన్లు చేసి దుర్భాషలు ఆడడం, అందులో ఇతర ఒక వ్యక్తి చేస్తున్న కార్యక్రమంలో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండదు. నిజంగా కుటుంబ సభ్యులను, అందులో స్త్రీలను ప్రస్తావిస్తూ తిట్టడం చాలా బాధాకరం. ఇలాంటి తిట్లను తిట్టిన వల్ల కుటుంబ సభ్యులు కూడా నిజంగా అంగీకరించకపోవచ్చు, అంగీకరించరు కూడా అని మేము భావిస్తూ రంజిత్ రెడ్డి గారికి ప్రభుత్వం వెంటనే రక్షణ కలిగించాలి. కేసీఆర్ గారు, మీరు ఇలాంటి వాళ్ళను కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించవద్దు, ఇలాంటి వాళ్ళని తప్పకుండా మీరు శిక్షిస్తారని మాలమాసం భావిస్తూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. నేను ముత్యం రాఘకృష్ణము, మాల మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మనము వైఆర్ టీవీ రంజిత్ రెడ్డి గారిని ఒక అన్యోన్యత వ్యక్తి ఫోన్ ద్వారా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దూషించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి చెంపపెట్టుగా ఉంది. మీడియా మిత్రులకు గవర్నమెంటు అన్ని విధాలుగా రక్షణ కల్పించి ఇలాంటి చర్యలు ముందు జరగకుండా చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని మాల మహాసభ పక్షాన కోరుతున్నాను.